పోలీసులు అంటే చాలా కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన. అక్రమార్కులపై నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టి బహుశా వారికి అలాంటి గుర్తింపు వచ్చుండొచ్చు. కానీ వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. పోలీసుల హృదయంలోనూ తడి ఉంటుందని వారిని దగ్గర నుండి చూసిన వారికే తెలుస్తుంది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. అంతేనా, పోలీసులకు సలాం అనేలా చేస్తోంది. అనంతపూర్ కానిస్టేబుల్ ఎన్నికల విధుల్లో భాగంగా తమిళనాడు వెళ్లాడు. నెల వయసున్న తన చిన్నారితో ఓ తల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో ఆ సంఘటనను చూసిన ఆ కానిస్టేబుల్ వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని లాలించాడు. ఆ తల్లి ఓటు హక్కు వినియోగించుకుని వచ్చేంత వరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుతున్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఈ అనంతపూర్ పోలీస్ కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇక ఆ మహిళ ఓటు వేసి వచ్చే వరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనిని అక్కడున్న వారందరూ ప్రశంసించారు అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు సదరు కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.